निधि शिवालया ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం నమో భగవతే శ్రీ రమణాయ ఓం సుందరేశాయ నమః శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో అరుణాచల ఆవిర్భావాన్ని దర్శించాము ఇప్పుడు అరుదైన అర్ధనారీశ్వర తత్వాన్ని దర్శిద్దాం ఒకసారి కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని వెనకకు చేరి తన చేతులతో ఆయన మూడు కన్నులను మూసి ఎవరో కనుక్కోండి అని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు తన మూడు కన్నులను సూర్య చంద్ర అగ్ని రూపములని తెలుపుతూ తన నేత్రములను వదలమని పార్వతీదేవికి చెప్పారు పార్వతీదేవి తన చేతులను తీసివేసిన క్షణము లోపులే లోకములన్నీ అంధకారములై అల్లాడిపోయాయి పరమేశ్వరుని యొక్క నేత్రములు మూసినది అరక్షణమైన అది లోకమునకు కోట్ల సంవత్సరాలుగా పరిణమించింది పార్వతీదేవి చేసిన ఈ వినోదం వల్ల కలిగిన అంధకారం జగత్తు నాశనానికి కారణమైంది అప్పుడు కరుణామూర్తి అయిన పరమేశ్వరుడు పార్వతీదేవితో నీవు నా కన్నులు మూసిన అర్ధ నిమిషం లోకమునకు అనేక కోటి సంవత్సరాలైనవి అని అన్నారు ఆ మాటలు విన్న పార్వతీదేవి తన వల్ల జరిగిన ధర్మలోపమునకు చింతించి ఇప్పుడు నేనేం చేయాలి పరమేశ్వరా అని అడిగింది అప్పుడు ఈశ్వరుడు నా స్వరూపము నీవే కదా నీకు ప్రాయశ్చిత్తం ఎందుకు అయినా ధర్మ పరిపాలన చేయాలి అందుచేత నీవు నాయందే నిలిచి తపస్సు చేయి అని చెప్పారు ప్రాయశ్చిత్తము కొరకు నీవు చేయు తపస్సు వలన భూమి మొత్తము ఫలవంతమవుతుంది భూమికి గొప్పతనము చేకూర్చే నిమిత్తం నీవు తపస్సును ఆచరించు అని చెప్పారు అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి భూమండలంలో కాంచీపురం కంపానదీ తీరములోని మామిడి వృక్షం కింద తపస్సు చేయనారంభించింది ఇసుకతో సైకతలింగాన్ని చేసుకుని ప్రతిరోజు అర్చించసాగింది అప్పుడు ఈశ్వరుడు పార్వతీదేవిని పరీక్షించుటకు కంపానదికి బ్రహ్మాండమైన వరదను సృష్టించారు ఆ వరదలో పార్వతీదేవి చేత పూజింపబడుతున్న శివలింగం నీటిలో కరిగిపోకుండా ఆ సైకతలింగమును తన రెండు చేతులతో గట్టిగా చుట్టుకుని దానిని గుండెకి హత్తుకుని నిశ్చలంగా కూర్చుంది ఇంతలో అశరీరవాణి వినిపించింది దేవి ప్రవాహము చాలా బలంగా ఉంది నీ చేత అర్చింపబడిన ఈ సైకతలింగము సకల జనుల చేత దేవతల చేత పూజింపబడుతుంది నీ తపస్సు చేత ధర్మము ఆచరింపబడింది మానవ జాతికి ముక్తిని ప్రసాదించు నిమిత్తము నేను ఇక్కడ సమీపంలో జ్వాజ్వల్యమానమైన అరుణగిరిగా వెలిసి ఉన్నాను ఆ క్షేత్ర నామ మహిమ వలన దర్శనం మాత్రం చేతనే భక్తులు పాపములన్నీ నశించిపోతాయి కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి తపస్సు ఆచరించు అని చెప్పారు వెంటనే పార్వతీదేవి శివాజ్ఞానుసారం అరుణాచలం చేరుకున్నారు అక్కడ నివసిస్తున్న సిద్ధులు యోగులు మహర్షులు దేవతలు కఠోరు తపస్సు చేస్తూ కనిపిస్తున్నారు మహర్షులందరూ తమ ఆశ్రమానికి రమ్మని పార్వతీదేవిని ఆహ్వానించారు పరమేశ్వరుని అనుజ్ఞ ప్రకారం పార్వతీదేవి గౌతమముని ఆశ్రమానికి చేరుకున్నది అప్పుడు గౌతమముని ఆయన శిష్యులు ఎంతో గౌరవంతో వినయంతో భక్తిభావంతో పార్వతీదేవిని ఆహ్వానించారు జగజ్జనని రాకతో తమ తపస్సు ఫలించిందని గౌతమముని సంతోషంతో పొంగిపోయారు పార్వతీదేవి గౌతమమునితో నా స్వామి నన్ను అరుణాచలము చేరుకుని ఈ క్షేత్ర మహాత్మ్యమును మీ వద్ద తెలుసుకోమని ఆజ్ఞాపించారు అందువల్ల ఈ అరుణాచలం యొక్క గొప్పతనమును నాకు వివరించండి అని అడిగింది గౌతమముని సంతోషంతో ఇలా చెప్పటం ప్రారంభించారు నిరాకార బ్రహ్మస్వరూపమైన ఈ అరుణాచలం యొక్క గొప్పతనమును 1000 నాలుకలు ఉన్ననూ వర్ణింపలేరు పరమేశ్వరుడు తన అపార కరుణతో ఈ అరుణాచల పర్వత రూపాన్ని దాల్చారు అరుణాచలాన్నే పూర్వకాలంలో బ్రహ్మ మహావిష్ణువు చంద్రుడు సూర్యుడు అగ్ని ఇంద్రుడు దేవతలు అష్టదిక్పాలకులు చారణులు యక్షులు గంధర్వులు నాగలోకవాసులు పశుపక్షాదులు మహర్షులు యోగులు అనేక మంది భక్తులు తమ అభీష్టములు నెరవేర్చుకున్నటకు పూజించేవారు అలా అరుణాచలం యొక్క ఆవిర్భావం మహిమలను గౌతమముని పార్వతీదేవికి వివరించారు ఈ పావనమైన ప్రవాళ పర్వతం ఏకాంతవాసమునకు తపస్సునకు అనుకూలమని గౌతమముని పార్వతీదేవికి చెప్పారు
గౌతమముని అనుజ్ఞ తీసుకుని పార్వతీదేవి కఠోర తపస్సు చేయుటకు సిద్ధమైంది. తపస్సు చేసే సమయంలో ఆశ్రమమును రక్షించుటకు నలుదిక్కులలో పార్వతీదేవి తన సఖులను నియమించింది. సర్వసమర్థురాలైన దుర్గాదేవిని తపోవనమునంతటినీ రక్షించుటకు నియమించింది. పార్వతీదేవి స్వయముగా ఒక శివలింగమును ప్రతిష్ఠించి ఆగమ శాస్త్రం ప్రకారము దాన్ని పూజిస్తూ తీవ్ర తపస్సును కొనసాగించింది. ఇలా పార్వతీదేవి పరవాళ పర్వతంలో తపస్సు చేస్తున్న విషయాన్ని మహిషాసురుడు విన్నాడు. దేవేంద్రుని ఐశ్వర్యమును హరించి సర్వలోకములను జయించి సిద్ధ విద్యాధర దేవగణములను జయించాడు. వరప్రభావం చేత ఎటువంటి శస్త్రాస్త్రములకు లొంగక మహావీరుడై గర్వంతో మదముతో ప్రవర్తిస్తున్నాడు. పార్వతీదేవి సౌందర్యమును తపస్సును గూర్చి విని ఆమెను పొందాలని ఒక దూతికను రాయబారానికి పంపాడు. ఆ మహిషాసురుని దూతిక పార్వతీదేవి వద్దకు వచ్చి మహిషాసురుడు ఎంత గొప్పవాడో వివరించి, నీ గురించి విన్న క్షణం నుండి అతడు విరహంతో బాధపడుతూ నిన్ను తీసుకురమ్మని రాయబారిగా పంపారు అని చెప్పింది. అంత కర్ణ కఠోరంగా మాట్లాడుతున్న ఆ దూతను పార్వతీదేవి కసిరి కొట్టింది. వెంటనే ఆ దూతిక రోషంతో నేను ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పి మహిషాసురుడి వద్దకు వెళ్ళి జరిగినంతా చెప్పింది. మహిషాసురుడు తీవ్ర రోషంతో పార్వతీదేవిని సంహరిస్తానని తన సైన్యంతో బయలుదేరాడు. రథ గజ తురగ పదాది వర్గఘోషతో దుందుబులు మోతతో అడవంతా దద్దరిల్లింది. ఆ కోలాహలం అంతా విని పార్వతీదేవి తన తపస్సుకు విఘ్నము కలుగునేమోనని వారందరినీ సంహరించమని దుర్గాదేవిని ఆజ్ఞాపించింది. తక్షణమే దుర్గాదేవి కాళిక వలె మహాభీకరాకారముతో సర్వాయుధములను ధరించి సింహవెక్కి అరుణగిరి పాద అరణ్యములలో విహరిస్తూ గంభీర స్వరంతో సింహనాదమునొచ్చింది. దుర్గాదేవి సైన్యమునకు మహిషాసురుని సైన్యమునకు దారుణమైన యుద్ధం జరగసాగింది. యోగినిల బాణములకు దానవుల తలలు తెగి రక్తం ఏరులై పారసాగింది. ఇలా రాక్షస సైన్యమంతా నాశనమయ్యి సేనాపతులు మిగిలారు. వారిని కూడా సంహరించింది. అప్పుడు దుర్గాదేవి మహారోషంతో చక్రమును పట్టుకుని మహిషాసురుని ఎదుట భీకరమైన సింహనాదం చేసింది. మహిషాసురుడు ఆమెని బాణములతో గాయపరిచాడు. దుర్గాదేవి తన ఆయుధములతో మహిషాసురుని బాహువులను వక్షములను ముఖమును బలంగా కొట్టింది. అప్పుడు మహిషాసురుడు ఒక క్షణం వరాహ రూపంతో, మరో క్షణం పెద్ద పులి రూపంతో, ఇంకో క్షణం ఏనుగు రూపంతో, మరోసారి మహిషాసురుని రూపంతో యుద్ధం చేయసాగాడు. అంతేకాకుండా మహిషాసురుడు తన వాడి అయిన కొమ్ములతో దుర్గాదేవి యొక్క సింహమును పొడవసాగాడు. వాని చేష్టలకు దుర్గాదేవి అమోఘమైన త్రిశూలంతో వాణిని తీవ్రంగా బలంగా పోలిచింది. మహిషాసురుడు పెద్ద ధ్వనితో నేలకొరిగాడు. తక్షణమే దుర్గాదేవి వాని కంఠంపై తన పాదాన్నుంచింది. మహిషాసురుడు కంఠాన్ని తొక్కిపెట్టడం వల్ల అతని ప్రాణాలు అనంతవాయుల్లో కలిసిపోగా ఊడిపడిన ఆ కంఠాన్ని దుర్గాదేవి చేతిలోకి పట్టుకుని నాట్యం చేయసాగింది. దుర్గాదేవి చేత మహిషాసురుడు సంహరింపబడ్డాడని తెలుసుకుని దేవతలు మహర్షులు పరమానందంతో దుర్గాదేవిపై దివ్య పుష్పములను కురిపించారు. అలా మహిషాసురుడు తలను ఒక చేతిలోనూ ఖడ్గమును ఇంకొక చేతిలోని పట్టుకుని మహదానందంతో నర్తిస్తున్న దుర్గాదేవి పార్వతీదేవికి నమస్కరించింది. ఇలా నమస్కరించిన దుర్గాదేవిని పార్వతీదేవి దయాపూరిత దృష్టితో వీక్షించి, నీ వలన నా తపస్సు నిరాటంకమైనది. అపవిత్రుడైన ఈ మహిషాసురుని తలను విడిచిపెట్టి పవిత్రురాలువు కమ్ము అని చెప్పింది. అప్పుడు దుర్గాదేవి ఎన్నిసార్లు చేతులను విదిలించినా కూడా మహిషాసురుని తల ఊడి రాలేదు. అది చూసిన గౌతమముని, ఓ దుర్గాదేవి, నీవు నీ చేతిలో ఉన్న ఖడ్గముచే ఒక శిలను పగలగొట్టి భూగర్భము నుండి పైకి వచ్చు తీర్థములో స్నానమాచరించితే ఆ శిరస్సు నీ చేతి నుండి ఊడిపడుతుంది అని చెప్పారు. అప్పుడు దుర్గాదేవి తక్షణమే తన చేతి ఖడ్గముతో ఒక శిలని బలంగా బద్దలుగొట్టింది. వెంటనే అతివేగంగా జలధార పైకి వచ్చింది. ఆ నీటిలో దుర్గాదేవి స్నానమాడి పవిత్రురాలయ్యింది. తరువాత దుర్గాదేవి మహిషుని కంఠము నుండి ఊడిపడిన శివలింగమును పాతాళలింగము అనే పేరుతో అక్కడే ప్రతిష్ఠించింది. పాపనాశనుడు అని పేరు పొందిన ఆ శివలింగమునకు పూజా ప్రదక్షిణం చేసి పార్వతీదేవి గౌతమముని ఎదుట నిలిచింది. అప్పుడు పార్వతీదేవి, దుర్మార్గుడైన మహిషాసురుడు శివభక్తుడు గనక
వాడిని వధించటం వల్ల కలిగిన పాపమును తొలగించుకుంటకు ప్రాయచిత్తమును తెలపమని గౌతమముని కోరింది. అప్పుడు గౌతమముని, ఈ అరుణగిరి స్వయంగా అగ్నియే. కార్తీక పౌర్ణమి రాత్రి నీవు జ్యోతిని వెలిగించి అరుణాచలేశ్వరుడిని పూజించితే సర్వ పాపములు నశించి నీకు అభీష్ట సిద్ధి కలుగుతుంది అని చెప్పారు. అప్పుడు పార్వతీదేవి కఠోరమైన తపస్సును ప్రారంభించింది. నలువైపులా అగ్నిని ప్రజ్వలింపచేసి శివలింగాన్ని చేతబూని వాటి మధ్యలో తాను కూడా నిలిచి సూర్యుని వైపు దృష్టి నిలిపి తపస్సు ఆచరించింది. అలా పార్వతీదేవి తపస్సు చేస్తుండగా కార్తీక పౌర్ణమి సమీపించింది. ఆనాటి రాత్రి అరుణాద్రి శిఖరంపై ఆనాడు బ్రహ్మ విష్ణువులకు ఏ పరంజ్యోతి జ్యోతిస్తంభంగా దర్శనమిచ్చారో ఇప్పుడు పార్వతీదేవికి కూడా ఆ దివ్య జ్యోతి దర్శనమిచ్చింది. ఆధారరహితమై వెలుగుతున్న ఆ దివ్య తేజమును దర్శించడానికి బ్రహ్మాది దేవతలు దేవర్షి సమూహము విచ్చేయగా చూసిన పార్వతీదేవి ఆశ్చర్యపోయింది. అప్పుడు పార్వతీదేవి అరుణాచలేశ్వరునికి ప్రదక్షిణ చేసి పదే పదే నమస్కరించింది. దయాద్ర హృదయుడైన పరమేశ్వరుడు వృషభవాహమును అధిరోహించి ఘోర తపస్సు ఆచరించి పవిత్రురాలైన పార్వతీదేవి ఎదుట ప్రత్యక్షమయ్యారు. అలా తన ఎదుట సమస్త పరివారంతో ప్రత్యక్షమైన పరమేశ్వరుణ్ణి చూసి పార్వతీదేవి చిరకాల విరహమును మర్చిపోయి ఉప్పొంగిపోయింది. శరీరమంతా రోమాంచితమై ముఖమున చిరుచెమట రాగా పార్వతీదేవి తల వంచి తన పాదములను చూసుకుంటూ సిగ్గుతో మౌనంగా నిల్చుంది. ఈశ్వరుడు ఆమెతో, దేవి, నీ దేహమును ఎందుకింత కఠిన తపమునకు గురి చేశావు అని పరమేశ్వరుడు పార్వతీదేవిని ఎత్తి తన ఎడమ భాగమునందు కూర్చోబెట్టుకున్నారు. అప్పుడు పార్వతీదేవి సిగ్గుతో పరమేశ్వరులోకి ఒదిగిపోయింది. ఇలా ప్రేమతో కలుసుకున్న శివశక్తుల శరీరములు ఏకమై రెండు సకభాగములు కలిపి పట్టుకొనబడినట్లుగా ఉంది. ఈ రెండు భాగములలో ఒకటి తెల్ల కర్పూరం వలె, రెండవది ఎరుపుగా ప్రకాశించింది. ఈ శివశక్తుల ఏకరూపము ఒక ప్రక్క తాటంకముతోనూ మరొక ప్రక్క స్తనముతోనూ మనోహరంగా ఉంది. అలా తన వామ భాగమును అర్ధాంగికి ఇచ్చారు. అప్పుడు పరమేశ్వరుడు, ఓ దేవి, ఇకపై నా నుండి నీవు వేరుగా ఉండటానికి వీలులేదు. స్తన్యము కోరుచున్న షణ్ముఖుణ్ణి విడిచి నువ్వు తపస్సుకు వెళ్ళావు గనక అపీతస్థని అనే పేరుతో ఇక్కడే నా వద్ద వెలిసి ఉంటావు. అరుణాచలేశ అపీత కుచాంబ రూపములతో ఉన్న మనలను అందరూ సేవించి భోగ మోక్షములను పొందుతారు. నీ అంశతో జన్మించిన దుర్గాదేవి మహిషాసుర మర్దినిగా సర్వమంత్ర సిద్ధి ప్రదాయిని అయి ఇక్కడే నివసిస్తుంది. ఖడ్గతీర్థపు స్నానం వల్ల సర్వపాపములు నశించి సర్వరోగములు హరింపబడతాయి. నీ అనుగ్రహమును పొందిన గౌతమ్ముని తపస్సు ఫలించును. ఈ క్షేత్రం యొక్క క్షేమము కొరకు ఈరోజు నుండి భైరవులు, క్షేత్రపాలకులు అరుణక్షేత్రమందే నివసిస్తారు. నేను అరుణాచలేశ్వరుడినై కరుణాద్ర హృదయురాలివైన నీవు అపీత కుచాంబువై ఇక్కడే ఉంటావు అని ఈశ్వరుడి అనుగ్రహాన్ని ప్రసాదించారు. అలా శివ శక్తి ఒక్కటే అనే తత్వాన్ని సృష్టి శ్రేయస్సు కోరి అర్ధనారీశ్వర తత్వాన్ని తీసుకున్నారు. ఇంత సుందరకరమైన మనోహరమైన రూపాన్ని పరమేశ్వరుడు పరమకరుణతో జీవులకు ప్రసాదించారు. ఇక వచ్చే భాగంలో అరుణాచల కార్తీక దీపోత్సవం ఎందుకు ఎలా చేస్తారో దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. శివనిధి శివాలయా.